హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రూప్ ఫోర్ సర్వీస్ సంబంధించి ప్రిలిమినరీకి మాత్రం పెట్టడం జరిగింది అదేవిధంగా ఓఎంఆర్సీస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఆ తర్వాత మాత్రం మనకు అవైలబిలిటీ ఉండదు మనకు పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించి ప్రిలిమినరీకి అయితే అందుబాటులో ఉంది సో కావాల్సిన వాళ్ళు అయితే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు అదేవిధంగా అబ్జెక్షన్ సంబంధించి కూడా మనకు నోట్ ఇవ్వడం జరిగింది మనకు అబ్జెక్షన్స్ మాత్రం ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మనమైతే అబ్జెక్షన్స్కి సంబంధించి సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది అబ్జెక్షన్ సంబంధించి సపరేట్ అయితే ఒక లింక్ రావడం జరుగుతుంది సో దాంట్లో మనం ఓపెన్ చేయగానే మనకు అబ్జెక్షన్ సంబంధించి ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్లో మాత్రమే మనం టైప్ చేయవలసి ఉంటుంది ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే టైప్ చేయవలసి ఉంటుంది వేరే లాంగ్వేజ్లో అయితే మనకు అవకాశం లేదు ఇంగ్లీష్ టెక్స్ట్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పి అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రూఫ్ కాపీ కూడా ఒకటి అటాచ్ చేయవలసి ఉంటుంది సో అది మాత్రం ఓన్లీ పీడిఎఫ్లో ఉండాలి దానికి అథెంటికేషన్ ఉన్న డాక్యుమెంట్ మాత్రమే మనకు ఎవిడెన్స్గా ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది సో మిగతా వాటిని అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మనం దానికి సంబంధించిన సోర్స్ పేపర్ను కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది ఇది మనకు ప్రిలిమినరీ పేపర్ వన్ అండ్ పేపర్ టూకు సంబంధించిన కీస్ అండ్ మనకు అబ్జెక్షన్కి సంబంధించి ఏడిట్ నుంచి ఏడీట్ వరకు చేసుకోవచ్చు అదేవిధంగా వైఎంషట్స్ కూడా మనకు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ వరకు అందుబాటులో ఉంటుందని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు గ్రూప్ ఫోర్ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది గ్రూప్ ఫోర్లో పేపర్ వన్ సంబంధించి ఒక మాస్టర్ పేపర్ పెట్టడం జరిగింది సో మనం ఈ పేపర్ను మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది మనకు ఈ పేపర్కి సంబంధించి కీ పెట్టడం జరిగింది మన దగ్గర ఉన్న పేపర్కు ప్రకారం కీ కాదు సో ఇక్కడ ఏ క్వశ్చన్స్కు మన పేపర్లో ఏ క్వశ్చన్ ఆన్సర్ ఉందని చూసుకొని ఒకసారి మనం దీనికి కరెక్ట్ ఆన్సర్ పిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో చేసుకుని దాని ప్రకారం మనం ఓఎంఆర్ షీట్లో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ మన పేపర్లో మనం రాసిన క్వశ్చన్ పేపర్కి ఇందులో ఉన్న ప్రిలిమినరీ కీ పేపర్కి మ్యాచ్ అయితే కాకపోవచ్చు సో కాబట్టి మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం ఇక్కడ మాస్టర్ కీ ఇవ్వడం జరిగింది కాబట్టి దీని ప్రకారం మనం చూసుకోవాల్సి ఉంటుంది సో ఇది పేపర్ వన్ అండ్ పేపర్ టూ సంబంధించి కూడా క్వశ్చన్ పేపరు అండ్ ఆన్సర్ కీస్ అయితే పెట్టడం జరిగింది సో ఎక్కడ కూడా మనకు క్వశ్చన్స్ తీసేయడం కానీ డబుల్ ఆన్సర్స్ కానీ ఇవ్వడం అయితే ఎక్కడ జరగలేదు సో మనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే దాని ప్రకారం మళ్ళీ మనకు ఫైనల్ కీలో మనకు ఒకసారి డబ క్వశ్చన్స్ తీసేయడం కానీ లేకపోతే యాడ్ చేయడం కానీ లేకపోతే డబుల్ ఆన్సర్స్ రావడం కానీ సో అప్పుడు ఏమైనా ఫర్దర్గా జరిగితే అప్పుడు దాన్ని బట్టి చూడవచ్చు ప్రస్తుతానికైతే మనకు ఎక్కడ కూడా క్వశ్చన్స్ తీసేయడం కానీ అండ్ డబుల్ ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరగలేదు ఇది మనకు గ్రూప్ ఫోర్ సంబంధించి అయితే అప్డేట్ రావడం జరిగింది సో మనకు టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మనకు పేపర్ వన్కి సంబంధించి అండ్ పేపర్ టూకి సంబంధించి సపరేట్ రెండు లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీని ప్రకారం మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రిలిమెరికి సంబంధించి కూడా ఇక్కడ మనకు కింద అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రెండు ప్రకారం మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మనకు అఫీషియల్ వెబ్సైట్లో టీ స్పేస్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా విధంగా టికెట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మనకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకు పేపర్ వన్ పేపర్ టూ అడుగుతుంది పేపర్ వన్ పేపర్ వన్ పేపర్ టూ ప్రకారం ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని మనం క్యాప్చర్ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఓఎంఆర్ గానే మనకు ఓఎంఆర్ షీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో దీని ప్రకారం మనం ఇచ్చిన ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నారు అని చెప్పి అయితే మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ కీ ప్రకారం మనం చెక్ చేసుకోవచ్చు ఇది మనకు టీఎస్పీస్ నుంచి వచ్చిన గ్రూప్ ఫోర్ సంబంధించి అప్డేటు ఈ వీడియో మనకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే